వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమిని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నడిపించనున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కూటమి సభ్యులు వర్చువల్ గా సమావేశమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తో కూటమి పార్టీ సభ్యులు హాజరయ్యారు. మల్లికార్జున్ ఖర్గే బీహార్ సీఎం నితీష్ కుమార్ చైర్పర్సన్ పదవికి పోటీ పడ్డారు. అయితే కూటమి అధినేతగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులే ఉండాలని నితీష్ సూచించినట్టు తెలుస్తోంది. సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేకు సారథ్య పగ్గాలు అప్పగించాలని ఆయన ప్రతిపాదించినట్టు సమాచారం.